డ్రై ఫ్రూట్స్ లో కిస్మిస్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కిస్మిస్ లో చాలా పోషక విలువలుంటాయి, అయినా చాలా మంది కిస్మిస్ ని విస్మరిస్తారు. కిస్మిస్ రుచికి పుల్లగా తీయగా ఉంటుంది. కిస్మిస్ ని ఎక్కువగా స్వీట్స్ తయారీలో వాడుతుంటారు. ఇది వంటలకు మంచి రుచిని అందిస్తుంది. దీనిని కొంతమంది అలానే తినేస్తారు. కిస్మిస్ ని ఏ విధంగా తిన్నా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కిస్మిస్ ని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయమే పరిగడుపున తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా కిస్మిస్ని తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య రాదు, రక్త కణాల వృద్ధి జరుగుతుంది, విటమిన్ బి పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే నానబెట్టిన కిస్మిస్ తింటే రోజంతా హుషారుగా ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది. అంతేకాక అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్గా నానబెట్టిన కిస్మిస్ని తింటే చాలా ఉపయోగం ఉంటుంది. ఆకలిని ఎక్కువగా చేసే లెప్టిన్ని కిస్మిస్ నియంత్రిస్తుంది. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. వైరల్ జ్వరాలు ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు కిస్మిస్ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కిస్మిస్తో పాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పితో బాధపడేవారు నానబెట్టిన కిస్మిస్ తింటే గొంతులో ఉన్న కఫం వంటివి తొలగిపోయి శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. పిల్లలకు నానబెట్టిన కిస్మిస్ తినిపిస్తే ఆకలి పెరుగుతుంది. రెగ్యులర్గా తింటే ఎంత పని చేసినా అంత త్వరగా అలసిపోరు. అలాగే రోజంతా హుషారుగా ఉంటారు. ప్రతిరోజు కిస్మిస్ పండ్లు తినడం వల్ల మూత్రాశయంలో అమ్మోనియా పెరగకుండా, రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు కిస్మిస్ ఎంతగానో మేలు చేస్తాయి. రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్ చర్మ వ్యాధులకు కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.